వైకాపా నేతలకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ. తెదేప కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్కు చొక్కెదురు. అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించేందుకు నిరాకరణ. చేసిన యదోపనలన్నీ చేసేసి మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, మా మీకు కేసులు పెట్టొద్దు, మమ్మల్ని పోలీసులు తీసుకెళ్లొద్దు, మా ఇంటికి పోలీసులు రావద్దంటే ఎలా కుదురుతుంది? చట్టం తన పని తను చేసుకెళ్ళిపోద్ది. కాబట్టి చేసిన ప్రతిదానికి మీరు అక్కడికెక్కడికి పారిపోయి దాక్కోకండి. అసహ్యంగా ఉంటుంది. మీ లీడర్షిప్ మీదే జనాలకి విరక్తి వచ్చేది. హుందాగా అరెస్ట్ అయిపోండి. మీరు తప్పు చేశారు కదా. తప్పు చేయకుండా ఒకవేళ ఏమైనా తప్పుడు కేసులు పెడితే ఒకవేళ ఏమో మేము రిలీఫ్ కోసం ప్రయత్నిస్తామంటే అర్థం ఉంది. తప్పు చేసిన తర్వాత పారిపోయి దాక్కుంటే ఎక్కడ వదిలేస్తారండి మిమ్మల్ని? మీరు చేసిన ఏమైనా చిన్న చెత్తగా తప్పులా? తెలుగుదేశం పార్టీ లేకుండా నాశనం చేద్దాం అనుకున్నారు మీరు ఏకంగానే. మొత్తం సమూలంగా తుదముట్టించేద్దాం అనుకున్నారు తెలుగుదేశం పార్టీని. ఇప్పుడు అలాంటి తెలుగుదేశం పార్టీ కూటమి 164 సీట్లతో తిరుగులేని అధికారంలో కూర్చుంది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా శాసించే స్థాయిలో కూర్చొని ఉంది. ఎవడ కాపాడతాడు మిమ్మల్ని? ఎక్కడ పారిపోతారు మీరు? మీరు తెలంగాణకి వెళ్తే తెలంగాణలో కూడా ఇలా చిటికెత్తే అలా దొరికేస్తారు. మీరు తమిళనాడు వెళ్తే తమిళనాడులో పడేస్తారు. మిమ్మల్ని బెంగళూరుకి వెళ్తే కర్ణాటకలో పడేస్తారు. కేరళ పారిపోలేరు, ఏది ఉత్తర భారతదేశం వెళ్ళిపోలేరు. ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు చిటికెలా గీశారంటే కేంద్ర బలగాలు అప్రమత్తమై జుట్లు పట్టుకుని కలుగులో ఉన్న ఎలకల్ని ఇటుకొచ్చినట్టు లాక్కొచ్చేస్తారు మిమ్మల్ని. అయిపోయింది, మీరు చేసిన పాపాలన్నింటికి సమయం అయిపోయింది. ఇక మీ పనిష్మెంట్ సమయం మొదలైపోయింది. మీరు ఎక్కడికి పారిపోలేరు, దేశం వదిలి వెళ్ళలేరు. ఎందుకంటే మీ అందరి మీద లుక్అవుట్ నోటీసులు జారీ అయిపోయి ఉన్నాయి. మీరు ఇలా ఎయిర్పోర్ట్లో కనపడి రెండు చేయాలి, అక్కడ పట్టుకుని బొక్కలేసేస్తారు. ఇక మీరు పారిపోవాలంటే ఎలా పారిపోవాలంటే సినిమాల్లో చెప్పినట్టు ఒక చిన్న పడవ ఎక్కి, ఆ పడవ నుంచి ఒక షిప్ ఎక్కి, ఆ షిప్ నుంచి ఇంకొకటి ఎక్కి, అలా ఎలా పారిపోతారు చూడండి. అలా పారిపోవాలి. అలా కనుక మీరు ఒక్కసారి దేశం దాటారంటే మళ్ళీ దేశంలో దిగలేరు. ఇంకా అయిపోయినట్టు మీ సినిమా అక్కడతోటి. అన్ని విధాలా లాక్ అయిపోయి ఉన్నారా మీరు? మిమ్మల్ని ఎవడో కాపాడలేడు. జగన్ రెడ్డి కూడా మారిపోతాడు. జగన్ రెడ్డి కూడా అఫీషియల్గా వెళ్ళిపోయి ఇంక లండన్ వెళ్ళిపోయి నాకు ఒంట్లో పోలేదు, నాకు హాస్పిటల్లో జాయిన్ అయిపోయి 10 సంవత్సరాలు అడ్మిట్ అవ్వమన్నారని చెప్పినా ఎవడో ఆశ్చర్యపోక్కర్లే. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తెదేప కార్యాలయం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటిపై దౌర్జన్య కాట సాగించిన వైకాపా నేతలకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వారి ముందస్తు బెయిల్ పిటిషన్లు కోర్టు కొట్టేసింది. మరోవైపు అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు ఇంటిపై మోకదాడి కేసులో వైకాపా మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన అనుచరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ సైతం హైకోర్టు కొట్టేసింది. బెయిల్ పొందేందుకు పిటిషనర్లు అర్హులు కాదని, ఇలాంటి వారికి బెయిల్ ఇస్తే సమాజంలోకి చెడు సంకేతాలు వెళ్తాయని పోలీసుల తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లోధ్రా, పోసాని వెంకటేశ్వర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటరు మెండ లక్ష్మీనారాయణ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. వీళ్ళు జస్ట్ గవర్నమెంట్ తరపున చెప్పుదలేదండి. గవర్నమెంట్ చెప్పిన దానికి కోర్టు, హైకోర్టు వారు ఏకీభవించారు. ఎస్, క్రిమినల్ లా కొడుకులు వీళ్ళు. ఇలాంటి క్రిమినల్ గాయలు కానీ మనకు క్షమిస్తే ఎంతకన్నా ఘోరమైన నేరాలకు పాల్పడతారు. వీళ్ళ సంఘ విద్రోహ శక్తులు వీళ్ళు. వీళ్ళ వల్ల సమాజానికి చేటు. వీళ్ళకు మాత్రం, ఈ యదవులకు మాత్రం చచ్చిన బెయిల్ ఇవ్వద్దు. ముందస్తు బెయిల్ అనే సమస్య లేదు. అరెస్ట్ చేయండి వాళ్ళని. ఒక జేబు దొంగను అరెస్ట్ చేసినట్టు, ఒక దొంగతనాలు చేసే ఒక డెకాయిడ్ని అరెస్ట్ చేసినట్టు, ఒక మర్డర్లు చేసే హంతకుడిని, నేరస్తుడిని అరెస్ట్ చేసినట్టు ఈ ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రులను కూడా అరెస్ట్ చేయండి. వీళ్ళు ఆ నేరస్తుల కన్నా ఘోరమైన నేరస్తులు వీళ్ళు అని హైకోర్టు చెప్పారటండి. ఆయన హైకోర్టు చెప్పినా కూడా ఓ 10 రోజులో 15 రోజులో ఆగిన తర్వాత అరెస్ట్ చేద్దరేమో. ఆ సర్లే చూద్దాంలే, హైకోర్టు చెప్పింది కదా అరెస్ట్ చేయడానికి ఉంది కదా, సరే చూద్దాంలే అన్నట్టు ఉండునండి నిజం ఈ గవర్నమెంట్. కానీ ఇదేంటి గవర్నమెంట్, అక్కడేమో జనాలు చచ్చిపోతున్నారని సేవా కార్యక్రమాలు చేస్తుంటే అక్కడికి వెళ్ళి పొల్లాడతారా? అక్కడికి ఆ సుమన్ టీవీని, మరో బొకడా టీవీని పంపించి వాళ్ళతోటి ఆరోపణలు చేస్తారా? ఎవడైనా ఏ యదమన్నా సరే చెప్తున్నాను, నేను వెళ్ళి మైక్ పెట్టినప్పుడు నాకు సాయం అందలేదు అన్నాడా, బాబు నీది ఎక్కడ, నీ అడ్రస్ ఎక్కడ, నీ ఇల్లు ఎక్కడ అని వెంటనే తీసుకుని ఏమంటే పలానా అడ్రస్ పలానా నగర్లో పలానా డోర్ నెంబర్లో ఈ సాయం అందలేదట అని గవర్నమెంట్కి పాస్ చేయాలి. కానీ గవర్నమెంట్ మీద విమర్శలు చేయకూడదరా బొక్కడా నా ఎల్లారా. గవర్నమెంట్ మీద విమర్శలు చెప్తే ఏమవుద్ది, డిక్కీ బల్సిన కోడి చికెన్ షాప్ ముందుకు వెళ్ళి తోడగొడితే ఏమవుద్దో, ఇప్పుడు అదే అయ్యింది. వెళ్ళిపోయారా బొక్కలకి? ఇప్పుడు లాక్కోలేక పిక్కులకి ఇప్పుడు ఎడుతూ ఉంటారు. వరదలు జరుగుతుంటే బురద రాజకీయం చేస్తున్నారు, ఇప్పుడు అరెస్ట్ చేశారు. బురద రాజకీయం చేసింది మీరు రా వైసీపీ వాళ్ళు. మీరు బురద రాజకీయం చేస్తున్నారు కాబట్టే ఇప్పుడు గవర్నమెంట్ రాజకీయం చేయడం మొదలెట్టింది. తప్పు చేసిన ఉంటే అరెస్ట్ చేయడం మొదలెట్టింది. ఇప్పుడు ఇవి లాక్కోవడానికి సరిపోద్ది. ఇప్పుడు మీరు వెళ్ళి అక్కడ తప్పుడు ప్రచారం చేయడానికి పేటీఎం కార్మికులను పెట్టని ఇంకా ఆలోచించరు. మీలాంటి వాళ్ళకి ఇదే కరెక్ట్ రా బాబు. కోర్టు ఏమన్నదో ఒకసారి చూడండి. రాజకీయ జోక్యం ఉన్నట్లు కనిపిస్తోంది హైకోర్టు.
హైకోర్టు అన్నారండి. రాజకీయ జోక్యం ఉన్నట్లుగా అనిపిస్తుంది ఏంటి అని హైకోర్టు జడ్జిలు అన్నారట. తెదేప కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తులో చోటు చేసుకున్న తీవ్ర జాప్యం వెనుక రాజకీయ పలుబడి ఉన్నట్లు కనిపిస్తుంది. తీవ్ర జాప్యం ఎప్పుడు జరిగిందండి? 2-3 సంవత్సరాల క్రితం జరిగింది దాడి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కనీసం ఒకరి మీద కేసు లేదు, ఒక అరెస్ట్ లేదు. ఏ అంటే ఎంక్వైరీ చేస్తున్నాం, వాళ్ళు ఎవరో చూడాలి పెట్టాలి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి చేతిలో అధికారం ఉంది కాబట్టి నడిపేశాడు. నడిపేస్తే మరి ఇప్పుడు ఊరుకుంటారండి? నేర ఘటన చోటు చేసుకున్న సమయంలో పిటిషనర్లు పాల్గొన్నారని, పిటిషనర్లు అంటే ఇప్పుడు బెయిల్ కోసం పిటిషన్ వేసిన ఏళ్ళండి బొగడాలు, వారి పాత్ర ఉందని పలువురు సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సహనిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పిటిషనర్లను నిందితులుగా చేర్చారని వారి తరపు న్యాయవాదులు చేసిన వాదనతో ఏకీభవించలేము. ఈ కేసు దర్యాప్తులో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడాన్ని గమనిస్తే దర్యాప్తు సంస్థను ప్రభావితం చేసినట్లు కనిపిస్తుంది. సాక్షులను ప్రభావితం చేయకుండా విచారణ సరైన మార్గంలో నడిచేలా చూడాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిళ్లను కొట్టేస్తున్నామని హైకోర్టు పేర్కొంది. ఇంత చేశారంటే దీని వెనకాల రాజకీయం ఉంది. రాజకీయంగానే దర్యాప్తు సంస్థని, అయితే పోలీసులు లేకపోతే సిఐడి వీళ్ళని కూడా ప్రభావితం చేశారు కాబట్టి, వీళ్ళు బయటకు వస్తే సాక్షులను కూడా ప్రభావితం చేస్తారు కాబట్టి ముందు ఈ బొగడాగాళ్ళు అందరినీ బొక్కలో దోసేసి అప్పుడు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ అయ్యేదాకా వీళ్ళు ఈ నేరస్తులు కరుడుగట్టిన నేరస్తులు జైల్లో ఉండాల్సిందే అని హైకోర్టు చెప్పింది. మరి ఇంకేం చేయాలా? పోనీ సర్లే ఉందా లేకుండా రోజులు అరచేయకుండా ఉందాం, ముందు ఈ వరదల సంగతి అన్నీ చూద్దాం. ఇలాపల వైసీపీ వాళ్ళు కూడా వచ్చి పాపం వాళ్ళు కూడా ఏదైనా సాయం చేస్తారేమో. వాళ్ళ చేతనైంది వాళ్ళు చేస్తే, అందరూ కలిసి చేస్తే కొంత త్వరగా ఇక్కడి నుంచి కోలుకుంటుంది విజయవాడ అని చెప్పేమో గవర్నమెంట్ ఆలోచిస్తే. గవర్నమెంట్కి పొలాలు అడ్డం తయారవుతున్నారా మీరు? మరి ఏం చేయాలరా మిమ్మల్ని? మీకు ఇదే కరెక్టు. మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బే, దెబ్బ పడితేనే గొడ్డు మాట వింటుంది. అంతే తప్ప బాబు నాయన అంటే వింటదా? మీరు కూడా అంతే. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మరి ఉన్నట్టు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఇంత వర్షం పడితే ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే గుడ్ల వల్ల విషయం ఏం చేస్తారండి? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? రాజకీయ ముసుగులు నేరస్తులు కాకపోతే ఏంటిది అంటే, మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మీ ఆలోచన. ఇప్పుడు కూడా మరి అన్నారు ఆ బోర్డ్స్ వచ్చాయి, ఎక్కడ చూసే ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మూడు బోట్లు వైసీపీ రంగుతో ఉన్న మూడు బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ని గుద్దాయి. అది అక్కడ వాల్ ఏదో ఉందట, వాల్ కొంచెం క్రాక్ ఇచ్చింది. అంటే వీళ్ళ టెక్నిక్లు అన్నీ అలాగుంటాయి కదా. జగన్ రెడ్డి చంపించేస్తాడు, జగన్ రెడ్డి మనుషులు చంపేస్తారు, చంద్రబాబు గారి మీద నెట్టేస్తారు. ఇప్పుడు అలాగే నిజంగా ప్రకాశం బ్యారేజ్ని కూల్చేసి ఇంకా మొత్తం జనమందరం మునిగిపోయి కొట్టుపోయేలా చేసి అది చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేయాలని ప్లాన్ ఏమో అని చాలామంది అనుకున్నారండి. లేదంటే మూడు బోట్లు కూడా వైసీపీ కళ్ళతో ఉన్న బోట్లు వెళ్ళి కుదటం ఏంటి? ఈ టైంలో కుదటం ఏంటి? ఎందుకు వచ్చే ఇన్వెస్టిగేషన్ చేస్తాం? అందులో ఎవరైనా అంటే మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను. ఆ ఇది కూడా బెండ్ అయింది, ఎండిపోయింది. పిల్ల పిల్లరు కాదు, పిల్లర మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ వెయిట్ అది వెయిట్ అంటారా, అది కంట్రోల్ అనమాట. రెండు పిల్లర్స్ మధ్యలో బీట్ని కంట్రోల్ చేయడం కోసం పెట్టినటువంటి ఆ బీట్ అక్కడ ఉంటుంది, ఆ దాని సపోర్టింగ్ ఒక కాలం దాన్ని పెట్టుకుంది, అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటిది, ఎప్పుడు చరిత్రలు కూడా ఇలాంటి అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి. ఎందుకు బాబాయ్ చంపి నెట్టి నారాసులు వ్యక్తపరిత రాయగలిగిన వాళ్ళు అనుమానం ఉంది కాదండి? ఐఎమ్ ఫోర్స్డ్ టు ప్రొస్పెక్ట్ ప్రతి ఒక్క ఈవెంట్ చూడండి, పాయిజన్ హాస్టల్స్లో ఏంటిదండి? ఏంటి నాలుగు సార్లు చెప్తున్నాను, మీరు అందరిపైన నా వాళ్ళపైన యాక్షన్. హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయిపోతుందండి. హాస్టల్ పిల్లలకి చాలా అప్రమత్తంగా ఉండాలి. క్షుద్రశక్తులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, దొంగనాకుడుకులు ఉన్నారు ఇక్కడ. ప్రభుత్వం మీద బొరజల్లడానికి ఎంతమందినైనా చంపేస్తారు, చిన్న పిల్లలనే చంపేస్తారు. వాళ్ళు చంపేసి ఒక ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పిల్లలు చనిపోయారు అనేది సవాల్ కావాలి. ఇప్పుడు వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి అర్జెంటుగా సవాల్ కావాలి. శవం ఆయనకి బాగా వచ్చొస్తుంది, శవం ఉంటే చాలు సెలరైపోతాడు. దానికోసం ఎవరిని లేపెత్తారు, ఎవరిని చంపేసి ప్రభుత్వమే నెట్టేద్దామని ట్రై చేస్తారు? వరదలు ఇంకా మిచ్చిమీరిపోవడానికి, వరదలు ఇంకా భయంకరంగా జనాలు కొట్టుకుపోయేలాగా ఏం ప్లాన్ చేస్తున్నారు? ఎందుకంటే ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండవలసిన బాధ్యత అధికార యంత్రాంగం పైనండి. ఒకటి జరగకుండా చూసుకోవాలి, ఇలాంటి దుర్మార్గం నుంచి కాపాడుకుంటూ ముందుకు పోవాలి, విజిలెంట్గా ఉండాలి.
అది కూడా పెట్టాను ఇప్పుడు, అది కూడా అదే తీసుకొస్తాం. మేము ఎవరు తప్పు జరిగినా, ఏ కోటలో తప్పు జరిగినా బాధ్యత మీద పెట్టుకోండి. నిన్న మొన్న కొంతమంది ఆఫీసర్లు ఇక్కడ పంపిస్తే సరిగా పని చేయకుండా కొంత ఇది అది నన్ను తీసుకొచ్చండి. ఐఎమ్ వెరీ క్లియర్, వీఆర్ ఆల్ క్లియర్. ప్రజాధనాన్ని మనకి సాలరీ ఇస్తున్నారు, పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ మనీ, వీఆర్ హియర్ టు డూ జాబ్ అంటే జగన్ గారు అభిమానులు అనమాట కొంతమంది అధికారులు. ఇక్కడికి వచ్చి కష్టంలో ఉన్న జనాలకి సాయం చేయకుండా అప్పభావ నాటకాలు ఆడుతున్నారటండి. చంద్రబాబు నాయుడు గారికి కోపం వచ్చింది.